Hi and welcome to Sathwick Kitchen. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ అండి గుత్తి వంకాయ మిల్మేకర్స్ కర్రీ అండి. గుత్తి వంకాయ మిల్మేకర్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సినటువంటి పదార్థాలు, నేను ఒక అర కేజీ గుత్తి వంకాయలు తీసుకున్నానండి, ఒక నాలుగు టమాటాలు, ఒక నాలుగు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అండి. తర్వాత మిల్మేకర్స్ ఒక కప్పు తీసుకున్నానండి, ఒక గిన్నెకి చిన్న గిన్నె. తర్వాత ఒక స్పూను శనగిత్తనాలండి, అదే కొంచెం ఎండు కొబ్బరి, ఒక స్పూనున్నర తెల్ల నువ్వులండి, ఒక స్పూను గసగసాలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక ఐదు జీడిపప్పు అండి, చెక్క లవంగాలు యాలకులు ఒక రెండు అండి, కారం ఒక స్పూనున్నర. వీటన్నిటిని కలిపి తయారు చేసుకునే విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ముందుగా శనగిత్తనాలు వేసుకుందాము కొంచెం దోరగా. ఇందులోనే ధనియాలు వేసుకుందామండి. ఒక అర స్పూను జీలకర్ర వేసుకుంటున్నానండి. ఇందులోనే నువ్వులు వేసుకుందామండి. గసగసాలు కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ ఈ విధంగా ద్వారగా వేయించుకోవాలండి, మాడిపోతే మళ్ళీ కొంచెం చేదు వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఆ బౌల్లో తీసుకుందామండి. ఇవన్నీ కలిపండి, మిక్సీ పట్టుకుందాము. మెత్తగా కొంచెం వాటర్ వేసుకోనండి, మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. మిల్మేకర్స్ నానబెట్టుకోవటానికి ఒక 10 నిమిషాలు వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఇందులో మిల్మేకర్స్ వేసుకుంటున్నానండి. ఈ యొక్క 10 నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచుకొని చక్కగా ఈ విధంగా పిండుకొని ఒక బౌల్లో తీసుకుందాము. ఈ విధంగా పట్టుకున్నానండి, ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నానండి. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఈ యొక్క ఆయిల్లోనండి మనం ఈ వంకాయలు వేయించుకుందాము. ఒక 3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నానండి, దానిలో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇందులో పోపు దినుసులు వేసుకుంటున్నానండి. ఇందులో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఈ టమాటా ముక్కలండి కొంచెం మెత్తబట్టడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఈ విధంగా టమాటా వేగిపోయిందండి. ఇప్పుడు మనం పట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ వేసుకుంటున్నానండి. ఈ మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత అండి ఒక స్పూను పసుపు వేసుకుంటున్నాను. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకుంటున్నానండి. ఇందులోనే కారం వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటున్నానండి ఒక గ్లాసు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఉడికించుకుందామండి. ఈ విధంగా దగ్గర పడిందండి గ్రేవీ. ఇప్పుడు ఇందులో మనం మిల్మేకర్స్ వేసుకుందామండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఒకసారి మూత తీసుకుందామండి. ఈ విధంగా చక్కగా దగ్గర పడిందండి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ఈ గుత్తి వంకాయలు కూడా అందులో వేసుకుందామండి. ఈ విధంగా తిప్పుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకొని పెట్టుకుందామండి. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆపుకుందామండి. అంతేనండి, రెడీ అయిపోయింది ఈ యొక్క మిల్మేకర్స్ గుత్తి వంకాయ కూర. ఈ యొక్క కూర అండి చపాతీలోకైనా పలావ్లోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.